కదలి అండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా, కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా, అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు. అవతల ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చేస్తాయో అవి కూడా మనం కూడా అవే చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారో అది అది కూడా మనం చేస్తాం. కానీ ఓటు ఎవరికి వేస్తారనేది మనకు తెలియదు. వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారనేది ఎవరికి తెలియదు. అందుకని చెప్పిందంటే ఆ ఓటు మనకు పడాలంటే ఏం చేయాలి, వాళ్ళతోటి మనం ఎలా రిలేషన్షిప్ పెంచుకోవాలి, వాళ్ళతోటి మనం సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి. రేపు మనకు మా రూలింగ్ వస్తే అమ్మ ఇదిగో మీకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పెడతాం, పెన్షన్ లేదు పెన్షన్ పెడతాం, నాది పూచని మీ లైన్లో ఉన్న లైన్ ఇన్ఛార్జులు మీరు భరోసా ఇవ్వాలి. మేము బయట నుంచి వచ్చి భరోసా ఇస్తే వాళ్ళు అంతగా నమ్మరు. మీరు ఇళ్ళ పక్కన వాళ్ళు కాబట్టి మీరు భరోసా ఇస్తేనే వాళ్ళు నమ్ముతారు. అందుకని చెప్పి ఇదిగో రేపు నువ్వు అద్దీంట్లో ఉంటున్నావు, రేపు మేము వచ్చాక మేము పైన నాయకులకు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకి చెప్పేసి మీ పట్టా ఇప్పిస్తాము అని చెప్పి మీరు భరోసా ఇస్తే వాళ్ళు నమ్మి మీ వెనకాల వచ్చి మనకు ఓటేస్తారు, అప్పుడే మనకు మెజార్టీ వస్తుంది. అంతేగాని వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఇళ్ళని కలిసి వెళ్ళిపోయారు, మనం కలిసి వెళ్ళిపోయాం, కాంప్లీట్లీ చేసాం, మేము వస్తే అదే అభివృద్ధి చేస్తాం ఇదే అభివృద్ధి చేస్తాం అంటే మనకు ఓట్లు కాదు. అది వాళ్ళు ఎవరికి వేస్తారు కూడా మనకు తెలియదు. మనకు లెక్క ఉండాలి. ఈ లైన్లో ఒక 100 ఓట్లు ఉంటే ఈ 100 ఓట్లలో మనకి ఎన్ని పడ్డాయి అనేది మీరు లెక్క చెప్పగలగాలి. అట్లా లెక్క చెప్పగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. కొంత పల్లెటూళ్ళలో ఎట్లా జరుగుతుందంటే ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే పల్లెటూళ్ళలో వచ్చేసి ఒక వార్డులో వచ్చేసి 250 ఓట్లు ఉంటే ఆ 250లో ఏ ఓట్లు ఎవరికి పడతాయి, ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది అనేది వాళ్ళు ఎలక్షన్ ముందే చెప్పేస్తారు. పల్లెటూళ్ళలో ఎలా చెప్తారు అది ఏంటంటే ఎలా చెప్తారంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, రిలేషన్షిప్ ఉంటుంది. అందుకని చెప్పిందంటే ఇది కన్ఫామ్గా నాకు ఓటు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతారు. అట్లాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే మన డివిజన్లో కూడా మన లైన్లో కూడా ఈ ఓట్లు మన ఈ ఖచ్చితంగా మనకు పడతాయి ఏంటి అని చెప్పి మీరు భరోసా ఇవ్వాలి. అది అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మనం మీటింగ్ పెట్టుకునే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జనార్దన్ గారికి సీట్ అనౌన్స్ చేశారు ఫస్ట్ లిస్టులో. మన డైనమిక్ లీడర్ మన ఒంగోలు నగర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆయనకి మొదటి లిస్టులోనే టికెట్ అనౌన్స్ చేశారు. అందుకని చెప్పి మనం ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చాక మీకు ఈ ట్రైనింగ్ మామూలుగా శిక్షణ కార్యక్రమాలు అసలు మనం మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 గ్యారంటీలు
భవిష్యత్తుకు భరోసా, బాబు షూరిటీ భవిష్యత్తుకు భరోసా, ఆరు గ్యారంటీలు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అవసరమే. ఆరు గ్యారంటీల్లో ఏదో ఒకటి అడుగుతుంది, ఆడబిడ్డ పథకము, మహాలక్ష్మి పథకము, లేకపోతే రైతు అన్నదాత పథకము, గ్యాస్ సిలిండరు, మహిళలకు బస్సు ఫ్రీ, మళ్ళీ వచ్చేసి యువకాలం కింద నిరుద్యోగులు నాకు 3,000, ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవసరం ఉంటుంది వాళ్ళ కుటుంబంలో. వీటన్నిటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా చెప్పాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి అందరూ శ్రద్ధగా, ఒక 1 అవర్లో అయిపోతుంది మీటింగు, తర్వాత మనకి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ కలిసి భోజనం చేసుకొని ప్రశాంతంగా వెళ్దాం. అలాగే ఎలక్షన్కి టైం అయింది, కంపల్సరీ మనము అన్నగారి పేరు కూడా ప్రకటించారు నిన్న, దాని తోడు మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి అందరూ కలిసికట్టుగా మనకేదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ దాన్ని సవరించుకొని అందరు కలిసికట్టుగా పనిచేసి ఈసారి జనార్దనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూడాలనేదే మన కోరిక. ఈ కోరిక నెరవేరాలని ఒకటే కోరుకుంటున్నాను. దయచేసి అందరూ, అంటే టైం లేదు, అందరూ చిన్న కొంతవరకే మాట్లాడదాము, ప్రతి ఒక్కళ్ళు అందరూ దయవు ఉంచి కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నానమ్మా. నగర వ్యాప్తంగా జరుగుతున్న డివిజన్ అధ్యక్షుల్లో భాగంగా ఈరోజు 9వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య 9వ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని పరిచయం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డివిజన్ అధ్యక్షులు వడ్లమూడు గుణీంద్ర నాగేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి బుల్లిని వాసకృష్ణ గారికి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు గారికి, 10వ డివిజన్ అధ్యక్షులకి మరియు వేదిక మనం నిన్న మన ప్రియతమ శాసనసభ్యులు దాంచల జనార్దన్ రావు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టికెట్ను కన్ఫర్మ్ చేశారు. దానికి మనమంతా చప్పట్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి మరియు జనార్దన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యంగా ఈ రాబోయే 45 రోజులు చాలా కీలకమైనటువంటివి. మనం ఈ 4 సంవత్సరాల 10 నెలల పాట కష్టం వేరు, ఈ 45 రోజుల్లో పడ్డ కష్టమే మనకు కీలకం. ఎందువల్లంటే మనం చేసిన 2014 నుంచి 2019 వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చేసిన పనులు, అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి పనులు చేపడుతుందో ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. ఈ విధంగా గత 1.5 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన ఒక బూతు, ఒక యూనిట్, ఒక క్లస్టర్ వ్యవస్థ ద్వారా పార్టీ ప్రతిష్టమైన రూపంలో ప్రతి ఇంటికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్ గారింటి కానివ్వండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం కానివ్వండి, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళడం జరిగింది. అదే రాబోయే ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాలను తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాంప్లెట్ రాష్ట్ర పార్టీ అభివృద్ధి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకం ద్వారా దీంట్లో 6 రకాలైన పథకాలు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మనకు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహాశక్తి పథకం కానివ్వండి, అన్నదాత పథకం కానివ్వండి, యువగానం కానివ్వండి, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటి సురక్షిత మంచినీరు, ఫుడ్ టు రీచ్ అనే 6 పథకాలను ఈ పాంప్లెట్, ఈ బ్రోచర్ను ప్రతి ఇంటికి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే వారం రోజుల్లో బూత్ కన్వీనర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ తీసుకెళ్లి అందించవలసి, ఈ పథకాలను కూడా వివరించవలసిన అవసరం ఉంది. ఈ పాంప్లెట్ యొక్క వివరణ కాసేపు మన నగర పార్టీ అధ్యక్షులు కొట్ట నాగేశ్వరరావు గారు, అదే కామెపల్లి వివరాత్మకంగా మీకు వివరిస్తారు. ప్రతి బూత్ కన్వీనర్ కానివ్వండి, సెక్షన్ ఇన్ఛార్జి కానివ్వండి, డివిజన్ అధ్యక్షుడు కానివ్వండి, ప్రతి కార్యక్రమాలు మొత్తాన్ని ప్రతి ఇంటికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ జనార్దన్ గారు తేవాలని కోరుకుంటూ నేను తెలియజేస్తుంటూ, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఈ డివిజన్లో జరిగిన అభివృద్ధి కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద తెలియజేసుకుంటూ, దాదాపు 2014 నుంచి 2019 వరకు జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2,000 కోట్ల రూపాయలకు అభివృద్ధి చేసిన ఘనత దాంచుల జనార్దన్ గారికి దక్కింది సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. దానికోసమే పర్టికులర్గా ఈరోజు 50 డివిజన్లలో నగరాధ్యక్షుల గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల మీటింగ్లు పెట్టున్నాము. అన్ని వరుసగా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నవి.
రాబోయే ఎలక్షన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ డివిజన్ డివిజన్లో నగరంలో ఈశాన్యంలో కనపడుతుంది 9వ డివిజన్. దీంట్లో భాస్కర్ గారు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. ఎలా కష్టపడుతున్నారు అనేది ఇందాక భాస్కర్ గారు చెప్పబోతుంటే నేనే మేము చెప్తామలే నువ్వు చేసిన పని అని చెప్పాను. భాస్కర్ గారు ప్రతి లైన్కి ఈ బూత్ లెవెల్లో ఇన్ఛార్జ్ అనే కాకుండా ప్రతి లైన్కి ఒక మనిషిని పెట్టుకొని ఆ లైన్లో ఓట్లు ఎలా ఉన్నవి, ఓట్లు నిజంగా ఉన్నాయా దొంగ ఓట్లు ఉన్నాయా, ఎవరున్నారు ఎక్కడున్నారు ఎలా ఉంటున్నారు అనేది గత వారం నుంచి తీసుకొని ప్రతిరోజు ఈ డివిజన్లో చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం. ముందుగా ఇదే పద్ధతి మిగతా 50 డివిజన్లలో కూడా జరగాలని మా నగరాధ్యక్షుల వారు అలాగే కామపల్లి సీనన్న గారు కూడా ఇది అందరికీ ఇంటిమేషన్ పాస్ చేస్తాము. ఈ మీటింగ్ ద్వారా కూడా అందరికి తెలియటం జరుగుతుంది. పర్టికులర్గా 2014 నుంచి 19 వరకు దాంచల జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని చెబుతూ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఒంగోలు నియోజకవర్గం. ఇప్పుడు నిన్నేదో 20,000 పట్టాలు అన్నారు. ఆ పట్టాల పరిస్థితి ఏంది? వాళ్ళు చేస్తున్న కబ్జాలు ఏంటివి? ఈ బ్రాహ్మణులకు స్థలాలు ఎలా ఆక్రమించుకున్నారు? ఒంగోలులో జరిగిన ప్రతి అవినీతిని ప్రతి ఇంటికి గడప గడపకు తెలియపరుస్తూ మీరు తెలుగుదేశానికి ఓటేస్తే బాబు గారు భవిష్యత్తు పూర్తి గ్యారంటీ దాంట్లో ఉన్న పథకాలను కూడా పూర్తిగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎలా అవలంబిస్తారో కూడా ప్రతి ఓటర్కి తెలియపరచండి. అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 28వ తారీఖు మీటింగ్లోనేమో ఇంకా కొన్ని పథకాలని యాడ్ చేస్తానికి కూడా సిద్ధపడి ఉన్నారు. ఇవి ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్న పార్టీ కాబట్టి ఈ ఏరియా బాగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకొని గతంలో జనార్దన్ గారు చేసింది గెలుపు అనేది కన్ఫామ్. మెజార్టీ ఎంత కావాలి ఎంత వస్తుంది అనే దానిమైన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈ 50 రోజులు నిరంతరం మనం ఎలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మంచి మెజార్టీతో దాంచల జనార్దన్ గారిని మనం గెలిపించుకుంటామని మీ సభాముఖంగా తెలియజేస్తూ వీడికి విచ్చేసాలు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు ఈ 9వ డివిజన్లో మీరు నాయకులు. ఇక్కడ ఈ 9వ డివిజన్లో నాకు తెలిసి ఇవాళ జరిగిన 50 డివిజన్లో ఇట్లా సమావేశంలో ఈ 9వ డివిజన్లో ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఈరోజు కూడా 9వ డివిజన్లో వాళ్ళ సత్తా చూపించారు. ఇక ఈ 50 డివిజన్లో కూడా 9వ డివిజన్లోనే బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 9వ డివిజన్ నుంచి గురించి ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్పాలి. జనార్దన్ గారు మన నగరంలో ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే 9వ డివిజన్ నుంచి మొదలు పెడతారు. 9వ డివిజన్ నుంచి మొన్న ఆయన ప్రచారం పారిశుద్ధ్య భవిష్యత్ గ్యారంటీ జన కోసం జనార్దన కార్యక్రమం కూడా ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచి. ఇక అంతకుముందు మేము భవిష్యత్తు ఇదే కర్మకాలి ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ డివిజన్ నుంచి చేస్తూ ఉన్నాం. అంటే ఒక నమ్మకం 9వ డివిజన్లో కార్యక్రమం చేపడితే సూపర్ సక్సెస్ చేస్తారని మీ మీద ఆ నమ్మకంతో ఆ భరోసాతో మేము ఇప్పుడు కార్యక్రమం చేపడతాం. అదంతా ఒక లెక్క. ఇప్పుడు మీరు ఈ 9వ డివిజన్ కార్యకర్తలు ఈ రోజున 50 డివిజన్కి ఒక రోల్ మోడల్గా చేస్తా ఉన్నారు. లైన్ ఇన్ఛార్జ్ పెట్టున్నారు. ప్రతి లైన్కి కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కుటుంబ సభ్యుల్ని పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ వోట్ వెరిఫికేషన్ చేయటం అయితేనేమి చెబుతా ఉంది. అది మనకు ఒక గ్రూప్ పెట్టా గ్రూప్ పెడతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇది మిగిలిన డివిజన్లకు కూడా రోల్ మోడల్గా ఈ కార్యక్రమం చేపడితే మనకి పూర్తిగా ఓటర్ల మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశారు, రేపొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారని మినీ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 పథకం ఒకటి ఇచ్చారు. ఈ పథకాన్ని కానీ మనం ప్రతి ఇంటికి గడప తీసుకెళ్ళి బాధ్యతగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎవరన్నా ఎన్నో మీ 6 పథకాలు ఉన్నాయి, మీకు ఈ పథకాలు వస్తే వర్తిస్తాయి అని చెప్తే జనాలు గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. ఇకపోతే మన దామచర జనార్దన్ గారు 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు 9వ డివిజన్ అంటే ఈ పట్టాలు కూడా ఈ మన శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యుడు ఈ పట్టాలు నేను ఇచ్చాను కానీ నేను ఏర్పాటు చేశానంట అన్నమాట. నేను చెప్తా ఉన్నా మీ అందరూ కూడా ప్రజలకు మీరు తెలియజేయండి.
ఈ స్థలాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎండోమెంట్కి డబ్బులు కట్టి మీ అందరికీ పట్టాలు ఇవ్వడం కోసం ఈ స్థలాలు కొనుగోలు చేశారు ఎండోమెంట్ నుంచి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ముందస్తు ఎన్నికలు రావడం ద్వారా అది అయిపోవడంతో ఇతను ఎమ్మెల్యే అవటం రాష్ట్ర ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవటంతో ఈ అందరికీ పంచడం జరిగింది. అతను ఎక్కడా కూడా సెంటు భూమి కొనలేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, తెలుగుదేశం పార్టీ హయాంలో కొనుగోలు చేసింది ఆయన పంచాడు, కానీ ఆయన ఇచ్చింది ఉంటే ఇప్పుడు 20,000 పట్టాలకి ల్యాండ్ అక్విజిషన్ చేశాడు. అది కూడా మీరందరూ దాదాపు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా మంది పోయొచ్చారు, మీకు అందరూ పనిచేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళొచ్చాడు పట్టాల కోసం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరన్నా సాటిస్ఫాక్షన్ ఉన్నారమ్మా అక్కడ పోయి ఆ సెంటు సెంటు స్థలం చూడొచ్చిన వాళ్ళు ఎవరన్నా తృప్తిగా ఉన్నారా? ఎవరన్నారా? అది పరిస్థితి. ఎలక్షన్ల కోసం ఇంకొక 2 నెలలు ఎలక్షన్ ఉన్నాగా, ఎలక్షన్ కోసం, ఎలక్షన్ స్ట్రెంత్ కోసం, ఓట్ల కోసం తప్పితే జనాలకు ఉపయోగపడే విధంగా ఏది లేదని చెప్పని తెలియజేస్తాం. ఎక్కడి నుంచి మనం ఈ కథను తీస్తే అవతల నాపతి తామచల్ల జనార్దన్ గారు టిట్కో ఇల్లు, టిట్కో ఇల్లు ఇవ్వడం వల్ల అంటే మనం నేరుగా ఇంట్లో గృహప్రవేశం చేస్తాం అది పూర్తయితే. అది ఎట్లా ఫోన్ పెట్టారు మనం చూస్తున్నాంగా మొత్తం 6,000 ఇల్లు ఇవ్వాలని చెప్పని 16,000 ఇళ్ళకి అండ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి 6,000 ఇల్లు ప్రతి కేసు కట్టడానికి కోసం చేస్తే ఈ రోజు నా ఇప్పుడు పెట్టారు. ఇది ముఖ్యం, ఇది ఇది జనాలకు ఉపయోగపడిద్దా అంటే ఇది నగరంలోనే మన హైవే మీద పోతే చింతల దగ్గర కొప్పోళ్ళు ఈ కాంగ్రెస్ అక్షాంశం హైవే పక్కన కొప్పోళ్ళు ఇది జనాలకు ఉపయోగ నివాసయోగ్యంగా ఉండే స్థలాలు నేరుగా మనకి అది అంతా పూర్తి చేస్తే ఇళ్ళలో చెప్పలేదు కదా మనము. ఇప్పుడు అక్కడ పోయి ఆ యాడో ఊరి చివరకు పోయి 9.5 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి 6 సెంట్లలో మనం ఇల్లు కట్టుకొని చేసుకొని ఎంత జనాల కోసం ఓట్ల కోసం సేవలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ మీకు చెప్పడం కారణం ఏంటంటే మీరందరూ మీరు రేపు నుంచి మీరు సోమవారం నుంచి బాధ్యతగా 1 గంట డివిజన్లో ప్రతి గడప తినటం ఈ పథకాల గురించి జనార్దన్ గారు చేసిన అభివృద్ధి గురించి పాంప్లెట్లు ఉంటాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. వాళ్ళు ఎవరన్నా మాకు ఇళ్ల స్థలాలు వాళ్ళు ఇచ్చారు కదా అన్నప్పుడు దాని గురించి వివరణగా ఈ ప్రశ్న మీకు ఇంకా అవకాశం ఏంటంటే ఈ కట్టలు తీస్తే అన్నీ అయ్యా కనపడతా ఉంటాయి. ఇవన్నీ చూపించడానికి మీకు ఒక ఇది ఉంటుంది. దయచేసి మీ అందరికీ చేతులెత్తి ప్రజాపడతా ఉన్నా అమ్మా. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ కండ వేసుకొని తిరిగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బతకలేవమ్మా వీళ్ళు. అది ఆలోచించండి, మీరు ఇంతమంది మహిళలు వచ్చారు, మీరు తెలుగుదేశం పార్టీని ముద్రేసుకున్నారు, ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఇక మళ్ళీ ఈ సైకో కానీ ముఖ్యమంత్రి అయితే మనని మన ఇళ్ళలో కూడా ఉన్నారు, మన ఇంటికి కూడా మనం బాడు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తామా? అది ఆలోచించండి. ఈ కొరవ రేపు పొద్దున దానచర్ల జనార్దన్ గారు ఈ యొక్క ఈ 9వ డివిజన్లోనే 3,50,00,000 రూపాయలు పైచూలు పనులు చేస్తున్నారు. మేము మన మీ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాం మేము 9 కోట్లు పని చేశామని చెప్పండి. అంటే మనం 9 కోట్లు పని చేసామంట మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే నేను కాలేజీ ఓడుకుంటా ఉన్నాను వాళ్ళ కార్పొరేటర్ కోసం మేము చేసాము మేము కూడా చేసాము అని చెప్పండి. ప్రైమరీ సెంటర్ కట్టారు అది డివిజన్కి ఉపయోగపడే పని మేము చేసామని చెప్తా ఉన్నారు. తర్వాత అపోజరేస్ కాలే పని కూడా ఫిట్నెస్ కాలే అనేది ఒంగోలు మొదలుపోయి ఒంగోలు చేయడానికి ఉండేది అది కూడా మేము చేసినట్టు చెప్తా ఉన్నారు. తప్పితే అక్కడ ఉన్న రోడ్లు కానీ కాలువలు కానీ చూస్తా ఉన్నాం మనం. మేము వచ్చే జనార్దన్ కట్టాము జనం కోసం జనార్దన్ కోసం లాడిపోయాం. దోమలు విపరీతమైన దోమలు ఆ కార్పొరేటర్ గారి శక్తి చెందుంటే దోమలు మంది ఏదైనా కొట్టాడమ్మా? ఏ రోజున మీ డివిజన్ దోమలు ముందు కొట్టారా? నిన్న మన రాష్ట్ర పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా నిన్న మనకి జాతీయ విడుదల చేశారు. అందులో మన దామచర జనాధర గారి పేరు రావడం ఉమ్మడి అభ్యర్థిగా మనకి చాలా సంతోషకరమైన విషయం. వారికి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మనకి ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనందరం కూడా ఐకమత్యంగా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం జనసేన అభ్యర్థి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దనరావు గారిని అందరం కూడా మీరందరూ కూడా దామచర్ల జనార్దన్ రావు ఒక అభ్యర్థి మీరే అభ్యర్థి అనుకొని అందరూ కష్టపడాల్సిందని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. అందరం కూడా ప్రతి ఒక్కరు మన వాళ్ళు బూత్ బాధ్యులు కానీ బూత్ కన్వీనర్లే కానీ మన మిగతా కమిటీలు సెక్షన్ కమిటీల వాళ్ళు కానీ సెక్షన్ కమిటీ వాళ్ళు కానీ మన 60 మంది కొన్ని పెట్టారు వాళ్ళు కానీ నగర కమిటీలు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని అందరం కూడా కలిసికట్టుగా ఏ సమస్య ఉన్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పనిచేసి ఈ 9-10 డివిజన్లో
జనార్దనానికి మంచి మెజార్టీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై టీడీపీ. ఒంగోలు నగరంలోనే 9వ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించడం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రణాళిక, మీరు చేస్తున్న తీరు బాగుంది, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ 50 రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ల వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తూనే ఉన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో 9వ డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూశారు. పోలీసులు ఉపయోగించడం, అధికారులను ఉపయోగించడం అంత ఎట్లా అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితి ఉండదు. రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది. దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటుని పోలింగ్ చేసుకుంటే ప్రజలు అయితే 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మొట్టమొదటి మీ అందరికీ చెప్తున్నా, ఉద్యోగులను మోసం చేశాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి 100కి 80% ఓట్లు పొందాడు. ఈరోజు 5 సంవత్సరాలు అయింది, ఉద్యోగులకు సిపిఎస్ లేదు, వాళ్ళ జీతాలు రావటం లేదు, వాళ్ళ డబ్బులు 21,000 కోట్లు వాడుకొని వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అని చెప్పి ఎస్సీ సప్లాన్ రద్దు చేశారు. ఇంతకుముందు రోజుల్లో మనం ఎస్సీలకి వాళ్ళకి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు లోను, 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, ఎన్ఎస్ఎఫ్డిసి కింద లోన్లు ఇచ్చేవాళ్ళమే. తర్వాత ఎస్సీలకు ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇవ్వటమే కాకుండా అంబేద్కర్ పేరుతోటి విదేశాల్లో కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మనం విదేశీ విద్యా పథకాన్ని పెడితే ఇవన్నీ రద్దు చేశాడు. ఈరోజు చివరి సంవత్సరం విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టా అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అని పెట్టడం జరిగింది. అంటే అంబేద్కర్ గొప్పవాడా, జగన్ అన్న గొప్పవాడా, ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మనం ప్రతి గ్రామంలో, నగరంలో ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో సప్లా నిధులతోటి రోడ్లు, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్ ఎంతో డెవలప్, కొన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు ఒక్క పథకం లేదు, 27 పథకాలు రద్దు చేశారు ఎస్సీలకు సంబంధించిన, ఎస్టీలకు సంబంధించిన. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్లో సీట్లు వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీలు కొన్ని 1,000 మందికి సీట్లు వస్తుంటే అది ఆ పథకం తీసేశాడు. ఈ విధంగా 27 పథకాలు రద్దు చేసి చివరికి వాళ్ళకి సంబంధించిన ఒక దళిత డ్రైవర్ని చంపిన ఒక అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే బీసీలకు సంబంధించి ఆదరణ పథకం రద్దు చేయటం, విదేశీ విద్యా పథకం, లోన్స్ మొత్తం కూడా రద్దు చేసి బీసీలకు సంబంధించి కార్పొరేషన్లు పెట్టాడు. 56 కార్పొరేషన్లు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి, అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ విధంగా తర్వాత మైనార్టీలకు సంబంధించి కూడా ఒక్క పథకం కూడా లేదు. చివరికి మైనార్టీల్లో ఆత్మహత్య అనేది ఒప్పుకోరు. అట్లాంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ బాధితుడు అబ్దుల్ సలారు, వాళ్ళ కుటుంబం, 4 భార్య పిల్లలు ఏం చేయలేక రైలు కింద పడి సెల్ఫీ వీడియో తీసుకున్న హృదయ విదారకమైన సంఘటన. మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక పెట్టుబడి లేదు, ఒక విధ్వంసం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలందరూ కూడా ఈ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు పోవాలంటే హైదరాబాద్ పోవాలి లేదా బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. ఈ ఒక్క అంతేకాకుండా ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచే సరఫరా అవుతున్న పరిస్థితి. ఈరోజు కాలేజీల్లో, విద్యా సంస్థల అన్నింటిలో కూడా గంజాయి పెద్ద ఎత్తున పిల్లలకు అలవాటు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అట్లాగే సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు
గతంలో ఎవరు ఇష్టం వచ్చిన పని చేసుకునేవాళ్ళు కూలికి పోయి పని చేసుకుని సాయంత్రం కొంతమందికి ఎక్కువ మందికి అలవాటు ఉంటే వాళ్ళేదో మద్యం సేవించే అలవాటు ఉంటే దాంట్లో క్వాలిటీ లేకుండా ఈరోజు మొత్తం మద్యం తయారీ మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోనే మద్యం తయారు చేసి ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముకున్న పరిస్థితుల్లో ఈరోజు ఒక లెక్కల ప్రకారం కొన్ని వేల మంది 35-40 వేల మంది లివర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలు పాడై చనిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని లక్షల మంది ఆసుపత్రులు పాలైన పరిస్థితి ఉంది. దానికి లెక్కాపత్రం లేదు. ఎన్ని అమ్ముతున్నారో, ఎన్ని బాటిల్స్ అమ్ముతున్నారో, ఎన్ని ప్రభుత్వానికి జమ చేస్తున్నారో ఆన్లైన్ పేమెంట్ లేదు. మనం ఇప్పుడు మంగళ షాపు పోయినా కూరగాయలు కొట్టుకు పోయినా ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. వైన్ షాప్లో మాత్రం లేదు. అవి ఎంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాయా, ఎంత గవర్నమెంట్కి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి ఈరోజు. ఆ విషయాన్ని నమ్మి ఈరోజు కొన్ని వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచుతున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజల పట్ల ఇంత నిర్దయ లేని నాయకుడు ఇంతవరకు లేరని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను.